ఇదే ఫ్రెండ్స్ ఇన్ఫోకస్ విజన్ 3 మొబైల్ బాక్స్. సో ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను 2 డేస్ బ్యాక్. నేను ఆర్డర్ పెడితే ఈరోజు మనకి ఇది డెలివరీ అనేది లభించింది. ఇప్పుడు మనం బాక్స్ మీద ఏమున్నాయనేది చక్కచక్కగా చూసి బాక్స్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో మన బాక్స్కి మనకు టాప్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇన్ఫోకస్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ రాసింది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి విజన్ 3 అని చెప్పేసి మోడల్ నెంబరు, ఇక్కడ మనకి మొబైల్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక ఫోటో అనేది ఉంది. సో ఇప్పుడు మనం మొబైల్ బాక్స్కి మనం ఇటు సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బార్ కోడ్ కనిపిస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ విజన్ 3 అని చెప్పేసి రాసింది అనమాట. ఇక మనం టాప్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బాక్స్తో పాటు మనకి ఏం లభిస్తాయని చెప్పి రాసింది. అలాగే ఒకసారి ఎంఆర్పి రేట్ చూసుకుంటే మనకి 7999 రూపీస్ అని చెప్పేసి రాసింది. బట్ మనకి ఇది వచ్చేసరికి మనకి 1000 రూపాయలు తక్కువకి వచ్చింది, అంటే మనకి 6999 రూపాయలకు మనకి ఇది లభించింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సర్వే వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో సర్వే వాల్యూ మనం కనుక చూసుకుంటే హెడ్ సర్వే వాల్యూ వచ్చేసరికి 415 ఉంది, బాడీ సర్వే వాల్యూ వచ్చేసరికి 468 ఉంది. ఇక బ్యాక్ సైడ్ మనకి బాక్స్కి బ్యాక్ సైడ్ ఏమున్నాయని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో బాక్స్ బ్యాక్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోకస్ అని రాసింది, ఇక్కడ విజన్ 3 అని రాసింది. ఇక్కడ వచ్చేసరికి ఫుల్ వీడియో డిస్ప్లే అని చెప్పేసి 18:9 ఆస్పెక్ట్ రేషియో అని చెప్పేసి ఇక్కడ రాసింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి HD+ 5.7 inches డిస్ప్లే లభిస్తుందని ఉంది. ఇక్కడ మనకి 82.4% మనకి మొబైల్ డిస్ప్లే అనేది ఆక్యుపై చేసి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 13 megapixel ప్లస్ 5 megapixel డ్యూయల్ కెమెరా, డ్యూయల్ రేర్ కెమెరా అని చెప్పేసి ఇక్కడ మనకి రాస్తుంది. 8 megapixel ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని చెప్పి, అలాగే బ్యాటరీ చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ అనేది ఇచ్చారని చెప్పి ఇక్కడ రాస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ IMEI నెంబరు, మోడల్ నెంబరు, సో ఇవే రాస్తున్నాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి ప్రోడక్ట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి టాప్లోనే మనకి ఇక్కడ పైన మొబైల్ ఫోన్ అనేది ప్యాక్ చేసి కనబడుతుంది. సో మనం చూడవచ్చు ఈ కవర్ వచ్చేసరికి మామూలు ఆర్డినరీ కవర్ ఒకటి ఇచ్చారు. సో మనకి మొబైల్ చూడడానికి ఈ విధంగా ఉంది. సో దీని మీద డిస్ప్లే మీద చూసుకుంటే మనకి వాళ్ళు ఇన్ఫోకస్ విజన్ 3 అని చెప్పేసి ఒక స్క్రీన్ గార్డ్ లాంటిది ఇచ్చారు. సో ఇది మనం పక్కన పెట్టి తర్వాత దీని సంగతి ఏంటనేది చూద్దాం. సో ఇంకా మనకి బాక్స్లో ఏమేమి లభిస్తున్నాయి అనేది చూద్దాం ముందు. సో బాక్స్ కనుక మనం ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక పేపర్ వర్క్ అనేది ఒకటి కనబడుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ సిమ్ రిజెక్టర్ పిన్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత మనకి నార్మల్ మైక్రో ఎస్బి కేబుల్ ఒకటి లభిస్తుంది. ఇంకా మనకి ఇక్కడ ఇంకా ఇక్కడ మనకి ఒక స్లో ఛార్జర్ ఒకటి కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 5 వోల్ట్స్ 1500 ఆంప్స్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి దగ్గర 3 to 4 hours పడుతుంది మనకి ఛార్జింగ్ ఎక్కడానికి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మనకి బాక్స్లో చూసుకుంటే ఇయర్ ఫోన్స్ కానివ్వండి ఇంకేమీ మనకి ఇక్కడ లభించలేదు. సో ఇవే ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా మనం తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫిజికల్ పవర్ బి ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఈ పైన మనకి ర్యాపర్ కనిపిస్తుంది. సో ఇది ముందు తీసేద్దాం. సో తీసేసినట్టయితే మనకి మొబైల్ చూడడానికి ఈ విధంగా ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకో ర్యాపర్ ఉంది, ఇది కూడా తీసేద్దాం. సో మొబైల్ చూడడానికి ఈ విధంగా ఉంది. సో మొబైల్ మనం ఫిజికల్ ఓవర్ వ్యూ ఏ విధంగా ఉందని చూద్దాం. సో మొబైల్ కనుక మనం స్క్రీన్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసరికి 5.7 inch HD+ డిస్ప్లే లభిస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి డిస్ప్లే అనేది ఉంటుంది. సో మనకి మొబైల్కి టాప్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కెమెరా కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఇయర్ స్పీకర్ కనిపిస్తుంది. సో మనకి ఇదే పోర్షన్లో మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా మనకి ఇక్కడే లభిస్తుంది అనమాట. ఇక మొబైల్కి డౌన్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి బటన్స్ అనేవి లేవు. మొబైల్కి కంప్లీట్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకి మైక్రో ఎస్బి పోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ మైక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మొబైల్కి మనకి లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మొబైల్ లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ బటన్ కనిపిస్తుంది. అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి సిమ్ పోర్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ట్రే ఓపెన్ చేసి లోపల మనకి, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ కార్డ్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనం ఒకేసారి 2 SIM కార్డులు అనేది యూజ్ చేయొచ్చు, మెమరీ కార్డ్ అనేది యూజ్ చేయలేము. ఒకవేళ మెమరీ కార్డు యూజ్ చేయాలంటే మనం ఒక సిమ్ కార్డ్ని అలాగే ఒక మెమరీ కార్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మొబైల్కి మనం రైట్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్ఫోకస్ అని చెప్పేసి
బ్రాండ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి స్పీకర్ గ్రిల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ లైన్ వచ్చేసరికి యాంటీనా లైన్ అనమాట. సో పైన కూడా టాప్ లో మనకు ఇంకో యాంటీనా లైన్ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రేర్ సైడ్ మనకి టూ కెమెరాస్ అంటే డ్యూయల్ కెమెరా అనేది లభిస్తుంది. ఈ కెమెరా వచ్చేసరికి మనకి ప్రైమరీ కెమెరా, ఇది 13 MP ఉంటుంది. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది వచ్చేసరికి మనకి 5 MP ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి అపాచర్ వచ్చేసరికి 2.0 ఉంటుంది, ఇది 2.2 ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అనేది ఒకటి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇక్కడ లభిస్తుంది. సో ఇంకా మనకి టాప్ లో కనుక చూసినట్టయితే, మొబైల్ కి టాప్ లో కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 3.5 mm ఆడియో జాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఎక్కడ ఉందనేది ఇక్కడ మనకు కనిపించట్లేదు. చూద్దాం ఇది ఎక్కడ ఇచ్చాడు అనేది. సో సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం మొబైల్ని ఆన్ చేసి సెటప్ అంతా కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్ లో కలుద్దాం. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఇదే మెను అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి వేరే మెను అనేది ఏం లేదు. సో మనకి పైన ఏదైతే డిస్ప్లే ఉందో, సో డిస్ప్లే మీద మనకి మెను అనేది లభిస్తుంది. సో మనకు కావాలనుకుంటే చేంజ్ ఏమైనా చేసుకోవచ్చు అని చూద్దాం. సో మనకి వీళ్ళే ఇక్కడ మనకి కొన్ని అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్స్ తీసేసి చూద్దాం. సో అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు వీటిని. సో ఏవైతే అమెజాన్వి ఉన్నాయో, సో ఇవైతే అన్ఇన్స్టాల్ అవ్వట్లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొన్ని అయితే అన్ఇన్స్టాల్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం సెటప్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి, సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మనకి యూజ్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం కనిపించట్లేదు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి 4 cores అని చెప్పి ఉంది. అలాగే మెమరీ వచ్చేసరికి 2 GB అని కనిపిస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 16 GB అని చెప్పేసి ఇక్కడ రాసుంది. ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే మనకి 7.0 అంటే 4.5 మనకి లభిస్తుంది. సో అప్డేట్ వచ్చిందో లేదో మనం చూడాల్సి ఉంటుంది. సో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే ఇది మనకి 5వ తారీఖున మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది అప్డేట్ అయినట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో చూడాలి మనకి మళ్ళీ డిసెంబర్ ప్యాచ్ అనేది వచ్చిందో లేదో మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఒకసారి మనం బ్యాక్ వచ్చి సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళి అప్డేట్ ఏమైనా వచ్చిందో చూద్దాం. సో చెక్ అప్డేట్. సో ఇది లేటెస్ట్ వర్షన్ అని చెప్తుంది, అంటే మనకి అప్డేట్ అనేది ఏం రాలేదు. సో డిసెంబర్ ప్యాచ్ అనేది మనకి ఇవ్వలేదని అర్థమవుతుంది. సో సెక్యూరిటీలోకి వెళ్ళి చూద్దాం. సో సెక్యూరిటీలోకి వెళ్ళి చూసినట్టయితే ఏమేమి ఇచ్చారని చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఫింగర్ ప్రింట్ లాక్, అలాగే స్మార్ట్ లాక్, స్క్రీన్ లాక్. ఇప్పుడు ఫింగర్ లాక్ యాక్టివేట్ చేసి ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూద్దాం. సో ఫింగర్ లాక్ కనుక నేను యాక్టివేట్ చేశాను. సో యాక్టివేట్ చేసి నేను ఏ విధంగా పనిచేస్తుందని చూశాను. సో ఫింగర్ వచ్చేసరికి మనకి అన్లాక్ అనేది బాగానే అవుతుంది, కాకపోతే కనీసం 1 సెకండ్ అనేది గ్యాప్ అయితే తీసుకుంటుంది. వెంటనే అయితే అన్లాక్ అనేది అవ్వట్లేదు. సో కాకపోతే ఏదైతే మనం పెట్టిన బడ్జెట్ ఉందో, సో బడ్జెట్లో ఎంతకన్నా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకోవాలి. సాఫ్ట్ కీస్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో సాఫ్ట్ కీస్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ఇక్కడ బాటంలో కనిపిస్తున్న నావిగేషన్ కీస్ ఉన్నాయో, సో వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మన పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే వచ్చేసరికి మనకి హైడ్ నావిగేషన్ బార్ అని కూడా కనిపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసినట్టయితే నావిగేషన్ బార్ ఏదైతే ఉందో దీన్ని మనం హైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెలెక్ట్ చేసి ఉంచుదాం. అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి సస్పెన్షన్ బాల్ అని కూడా ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచే మనం కంప్లీట్ మొత్తం అన్ని మనం ఆపరేట్ చేయొచ్చు. అంటే హోమ్ బటన్ కానివ్వండి, లాక్ కానివ్వండి, ఏవైతే ఈ బటన్స్ ఉన్నాయో బటన్స్తో అవసరం లేకుండా మనం ఈ సస్పెన్షన్ బాల్తోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇంకా బ్యాక్ వద్దాం. సో బ్యాక్ వచ్చి మనకి ఇంకా ఏమున్నాయని చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఎస్ బూట్ అని కనిపిస్తుంది. సో ఎస్ బూట్స్లో కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి మనకి ఏదైతే మనం క్లీనింగ్ సాఫ్ట్వేర్లు వాడతామో, సో వాటిని వాడకుండానే వీళ్ళే మనకి బిల్టిన్ ఎస్ బూస్ట్ అని ఇచ్చేశారు. సో ఇక్కడ నుంచి మనం కావాలంటే క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదైతే నేను సజెస్ట్ చేయను, మీరు వాడాలనుకున్న వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళకి మాత్రం మనకు విడిగా సాఫ్ట్వేర్ అనేది వేసుకోకుండా మనకి ఇక్కడే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి డిస్ప్లేస్ వెళ్దాం. సో డిస్ప్లేలోకి వెళ్ళి ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చూద్దాం. సో ఫుల్ బ్రైట్నెస్ వచ్చేసరికి మనకి ఈ బ్రైట్నెస్ అనేది ఉంది. సో ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసి చూద్దాం. సో ఆటో బ్రైట్నెస్ అనేది చాలా స్పీడ్గా తీసుకుంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఫుల్ బ్రైట్నెస్, ఆటో బ్రైట్నెస్. సో ఆటో బ్రైట్నెస్ అయితే చాలా బాగా స్పీడ్గా తీసుకుంటుంది. సో ఒకసారి ఆటో బ్రైట్నెస్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఒకసారి మనం గమనిద్దాం. సో మీరు చూడొచ్చు ఆటో బ్రైట్నెస్ అయితే స్పీడ్గానే తీసుకుంటుంది. ఇప్పుడు నేను చేయి తీసేస్తాను, తర్వాత మళ్ళీ ఎలా తీసుకుంటుంది అని తెలుసుకోద్ది. సో ఆటో బ్రైట్నెస్ అయితే చాలా చక్కగా తీసుకుంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ థీమ్స్ అని కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మన వాల్ పేపర్స్, అలాగే ఫాంట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు.
సో ఫాంట్ సైజ్ అవన్నీ కొంచెం మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి ఆటో రొటేట్ ఇచ్చారు. సో ఆటో రొటేట్ అనేది ఆన్ చేద్దాం. స్లీపింగ్ టైమ్, సో ఇక్కడ మనకి కలర్ టెంపరేచర్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కూల్, న్యాచురల్, వామ్ అని ఇచ్చారు. సో మనం ఇందులోనే పెట్టి ఉంచుదాం. సో ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఫీచర్స్ అయితే కొంచెం మంచిగా ఇచ్చారని చెప్పుకోవాలి. స్క్రీన్ మోడు, సో డైనమిక్, సో ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. కొన్ని ఫీచర్స్ వీళ్ళే బిల్టిన్ ఇచ్చేసారు మనం ప్రతిదీ ఇన్స్టాల్ చేసుకోకుండా. అలాగే ఒకసారి ఇక్కడ మనకి స్టేటస్ బార్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో స్టేటస్ బార్లో మనం ఇక్కడ ఏదైతే ఇవి ఉన్నాయో నోటిఫికేషన్ దగ్గర మనం ఏం ఉంచుకోవాలి, ఏం తీసేయాలనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎల్ఈడి లైట్ మనకి ఇచ్చినట్టున్నారు. సో ఇది మనకు కావాలంటే ఆన్లోను ఆఫ్లోను పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ లైట్ కూడా ఇచ్చుంటారు. సో నోటిఫికేషన్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి సౌండ్స్ కూడా మనం చూద్దాం. సౌండ్ అయితే పర్వాలా, ప్రస్తుతానికి అయితే బాగానే వస్తుంది. మనకి మామూలుగానే వినపడే స్థాయిలోనే ఉంది సౌండ్. సో అలాగే వచ్చరికి ఒకసారి వీడియో క్వాలిటీ కూడా చూసేద్దాం. సో వీడియో క్వాలిటీ అయితే మనకు చూడడానికి బాగానే ఉంది. సో ఏదైతే ఫుల్ స్క్రీన్ ఉందో ఈ ఫుల్ స్క్రీన్ అనేది ఇక్కడ మనకి కనిపించట్లేదు. సో మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డి కాదు కాబట్టి మనకి ఇక్కడ 720p వరకే మనకి ఇక్కడ చూపిస్తుంది మనకు. సో తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇంకా ఇక్కడ ఏమున్నాయి, ఇంకా సెట్టింగ్స్లో మనం చెప్పుకోవడానికి ఇవేమున్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఒకసారి నోటిఫికేషన్ బార్లు ఏమున్నాయని చూద్దాం. సో నోటిఫికేషన్ బార్లో చూసుకుంటే మనకి స్క్రీన్ క్యాప్చర్ ఇచ్చారు ఇక్కడే. అంటే మన స్క్రీన్ ఇక్కడ నుంచి నొక్కి మనం క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. తర్వాత హాట్స్పాట్ ఇక్కడే ఇచ్చారు. స్క్రీన్ మిర్రరింగ్ ఏమైనా ఇచ్చారో అని చూద్దాం. స్క్రీన్ మిర్రర్ అయితే మనకి ఇక్కడ ఎక్కడ కనబడలేదు. ఇక్కడ మనకి స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇచ్చారు. సో స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ అనేది మనం విడిగా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రికార్డ్ అవుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ అనేది మనం వేసుకోకుండానే వాళ్ళే మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇవ్వడం మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకా తర్వాత చూసుకుంటే ఇంకా ఇక్కడ ఏమి లేదు. సో కెమెరా చూద్దాం. సో కెమెరాలోకి వెళ్ళి కెమెరా ఏ విధంగా ఉందని చూద్దాం. కెమెరా అయితే చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది వీడియో రికార్డర్. అలాగే ఇక్కడ టైం ల్యాప్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ప్రతి దాంట్లో టైం ల్యాప్స్ అనేది కామన్ అయిపోయింది. ఇంకా ఫోటో, బ్యూటీ మోడ్ ఇచ్చారు ఇక్కడ. అలాగే పనో మోడ్ ఒకటి, ప్రో మోడ్ ఒకటి. సో ఈ విధంగా చాలా మోడ్స్ ఇచ్చారు. సో కెమెరా గురించి నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. అక్కడ మీకు కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది మీకు నేను అక్కడ చూపిస్తాను. సో ఇప్పుడైతే మీకు ఈ కెమెరాతో నేను కొన్ని కొన్ని ఫొటోస్ అనేవి తీసి ప్రస్తుతానికి అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకి బుకే ఎఫెక్టు చాలా ఇచ్చారు, వైడ్ యాంగిల్. సో వైడ్ యాంగిల్, బుకే ఎఫెక్ట్ అనేవి ఇవన్నీ మనకి ఇక్కడ చాలా అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది బ్యూటీ మోడ్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫోటో మోడ్లో తీసుకెళ్దాం. సో ఫోటో మోడ్లో తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసి చూద్దాం. ఫుల్ పెడతాను. సో ఫుల్ ఆస్పెక్ట్ రేషియోలో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం బుకే ఎఫెక్ట్ ఎలా తీసుకుంటుంది, పోర్ట్రేట్ మోడు. ఓకే, ఇది పోర్ట్రేట్ మోడ్లో తీసుకుంటుంది. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా బ్లర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఫోటో తీసి చూస్తాను. వచ్చేసరికి ఇక్కడ మనకి పిఐపీ కూడా ఇచ్చారు. సో పిఐపీ మోడ్లో ఏంటంటే మనం ఎట్ ఏ టైం మనం బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరాని ఒకేసారి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండు ఆన్ చేసి ఉంచాను. సో మీరు చూడొచ్చు ఇది బ్యాక్ కెమెరా. సో బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా. సో ఒకసారి ఈ మోడ్లో కూడా ఒక ఫోటో దిగి చూద్దాం. సో ఈ ఫొటోస్ వచ్చేసరికి నేను బాగా లో లైట్లో తీసాను. సో అందువల్ల బాగా నాయిస్ అయితే బాగా క్యాప్చర్ చేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి నైట్ అయిపోయింది, అందుకని చెప్పి నేను హైలైట్లోను అలాగే డేలైట్లోను అవుట్డోర్లోను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తీయలేకపోతున్నాను. సో ఎప్పుడైతే నేను ఫుల్ కెమెరా రివ్యూ అయితే ఇస్తానో సో అక్కడ వచ్చేసరికి మీకు డేలైటు అలాగే అవుట్డోరు ఫుల్ లైట్లోను కొన్ని విజువల్స్ అనేవి తీసి వీడియో అనేది రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో పిఐపీ మోడ్ కూడా ఇచ్చారు. అంటే మనం బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరాని ఒకేసారి మనం ఫొటోస్ తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో వీడియోకి ఈ మోడ్ అనేది పనిచేస్తుందో లేదో కూడా ఒకసారి చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళి, సో వీడియోకి అయితే ఆ ఫీచర్ అనేది లేదు. అయితే ఇప్పుడు కెమెరా మీద అయితే నేను సపరేట్గా మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను. సో అక్కడ మనకి కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉంది, కెమెరాలో ఉన్న ఫీచర్స్ ఏంటి,
సో అవన్నీ నేను అక్కడ మీకు చూపిస్తాను. సో అలాగే వచ్చేసరికి గేమ్స్ మీద కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఓవరాల్గా మనం మొబైల్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో ఒకసారి మొబైల్ సైజు నా దగ్గర ఉన్న S8 Plus తో కంపేర్ చేసి చూద్దాం. సో నా దగ్గర ఉన్న S8 Plus ఇది. సో S8 Plus తో కనుక కంపేర్ చేసినట్టయితే ఇంచుమించు ఒకే సైజులో ఉంది. సో ఇది వచ్చేసరికి కొంచెం సో థిక్నెస్లో కూడా ఇన్ ఫోకస్ కొంచెం లావుగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ వచ్చేసరికి సైజ్ కంపేర్ చేస్తున్నాను. మీరు మొబైల్ని కంపేర్ చేస్తున్నాను అనుకో మాకండి, ఫీచర్స్ని వాటిని కాదు, జస్ట్ సైజ్ని కంపేర్ చేస్తున్నా. సో ఇది వచ్చేసరికి మనకి 6.2 inches ఉంటుంది, ఇది వచ్చేసరికి మనకి 5.7 inches ఉంది. సో బ్రదర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటితో కంపేర్ చేయడానికి లేదు, ఇది కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మొబైల్ సైజ్ కానివ్వండి, మొబైల్ లుక్ కానివ్వండి, మొబైల్ పట్టుకోవడానికి కానివ్వండి, సో చాలా కంఫర్ట్గా ఉంది. అలాగే వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి చూడడానికి పర్వాలేదు, మనకి ఎండ్లో కూడా మనకి కనిపించేలాగే ఉంది. సో అలాగే మనకు బ్యాక్ సైడ్ మనకు బాడీ కనుక మనం చూసుకున్నట్టయితే బాడీ వచ్చేసరికి ఇది కంప్లీట్ ప్లాస్టిక్ ఫైబర్ని యూజ్ చేసినట్టున్నారు, ఫైబర్ బాడీ ఇదంతా. సో మెటల్ బాడీ అయితే కాదనమాట. ఇక మొబైల్ స్పెక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసరికి 5.7 inches 18:9 ఆస్పెక్ట్ రేషియోతో హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే రిజల్యూషన్ చూసుకుంటే మనకి 720x1440 pixels ఉంటాయి. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మనకి బిల్ట్ ఇన్ స్టోరేజ్ వచ్చేసరికి 16 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంటుంది, అప్ టు వచ్చేసరికి మనం 128 GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి 1.3 GHz మీడియాటెక్ 6737 ప్రాసెసర్ లభిస్తుంది. ఇంకా జీపీయూ చూసుకుంటే మనకి మాలి T720 GPUని యూజ్ చేశారు. ఇక రేర్ కెమెరా చూసుకుంటే మనకి ఇక్కడ డ్యూయల్ కెమెరా లభిస్తుంది, ఒకటొచ్చేసరికి 13 MP ఇంకోటొచ్చేసరికి 5 MP. 13 MP వచ్చేసరికి మనకి 2.0 aperture తో, 5 MP వచ్చేసరికి మనకి 2.2 aperture తో లభిస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 MP ఉంటుంది, అపాచర్ చూసుకుంటే మనకి 2.0 aperture తో లభిస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకి Android 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లభిస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా సెన్సార్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రాక్సిమిటీ, లైటింగ్, అలాగే మ్యాగ్నెటిక్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి జీరోస్కోప్ సెన్సార్ అనేది ఇందులో లభించదు. అందువల్ల ఏంటంటే మీరు ఏదైతే విఆర్ గేమ్స్ కానివ్వండి, యాప్స్ కానీ ఉంటాయో, సో అవి ఈ మొబైల్లో అనేది వాడలేరనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ లైక్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.